Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక లేఖ ఎన్నో వివాదాలు. కాపుల కొంప ముంచేసిన పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వల్ల ఏ పార్టీకి ఎంతవరకు ఉపయోగం, వైసీపీకి ఎంతవరకు నష్టమో తెలియదు. ఎందుకంటే లాభ నష్టాలు ఎన్నికలు జరిగితే కానీ తెలియదు. కానీ అంతకన్నా ముందే కాపు సామాజిక వర్గం సంకటంలో పడబోతున్నది మాత్రం వాస్తవం. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు నేతల్లో అలజడి మొదలైంది. దానికి కారణం ఎవరంటే పవననే చెప్పాలి. యాత్రలో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పైన పరోక్షంగా నోటుకొచ్చింది మాట్లాడారు. దానికి స్పందించిన ముద్రగడ డైరెక్ట్గానే పవన్ను లేఖ రూపంలో అండి అండి అంటూనే దుమ్ము దులిపేశారు. ముద్రగడ లేఖ దెబ్బకు పవన్ మద్దతుదారుడు చేగొండి హరిరామ జోగయ్య సీన్లోకి ఎంటరై ముద్రగడ మీద ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. దీనివల్ల ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకవైపు ముద్రగడ మరోవైపు జోగయ్య మోహరించారు. వీరిద్దరి వల్ల మిగిలిన కాపు నేతలకు సమస్యలు మొదలయ్యాయి. ముద్రగడకు మద్దతుగా నిలవాలా లేకపోతే పవన్ వెంట ఉండాలా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం కాపు సామాజిక వర్గంలోని ప్రముఖుల మధ్య సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాపు ఉద్యమ నేతగా మిస్టర్ క్లీన్గా ముద్రగడకు మంచి ఇమేజ్ ఉంది. అయితే ఈయనతో ఇమడడం కష్టం. ఒక పట్టాన అందరితో కలవలేకపోవడం ముద్రగడకు పెద్ద మైనస్. ఇదే సమయంలో పవన్కు ఉన్న ఇమేజ్ ఏంటో కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జోగయ్య ఇమేజ్ గురించి కూడా అందరికీ తెలుసు. పవన్ కోసం కాపుల మద్దతు కూడగట్టేందుకు జోగయ్య ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. కాపు ప్రముఖుల్లో ఒక్కరూ కూడా జనసేనలో చేరకపోవడమే దీనికి నిదర్శనం. పైగా ప్రముఖులు లేదా కాపు ప్రముఖులను పార్టీలో చేర్చుకోవడం పవన్కు ఇష్టం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ముద్రగడ పవన్ల రూపంలో కాపు నేతల మధ్య చీలిక రాబోతోంది. మంచుకో చెడుకో కాపుల్లో ఆ ఇద్దరిలో ఎవరికి మద్దతుగా నిలబడాలో నిర్ణయించుకోవాల్సిన అనివార్యత ఏర్పడబోతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.